Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP BJP లకు చెక్ పెట్టేలా జగన్ మాస్టర్ ప్లాన్. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సిబిఐ పేరు వినిపిస్తోంది. తాజాగా అంతర్వేది ఘటనలో విపక్షాలు కోరిన విధంగా సిబిఐ విచారణకు ఆదేశించిన సీఎం జగన్ అంతటితో ఆగకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి వ్యవహారాలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్ టార్గెట్గా ఫైబర్ గ్రేడ్ స్కామ్ను తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ చంద్రన కానుకల్లో అవినీతి పేరుతో చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. ఈ రెండు అంశాలను సిబిఐకి అప్పగిస్తూ కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, తాజాగా కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరిన్ని అంశాల్లో సిబిఐ దర్యాప్తు కోరబోతోంది. ఒకప్పుడు కాంగ్రెస్తో కలిసి అక్రమాస్తుల పేరుతో సిబిఐ విచారణ వేసి తనను జైలుకు పంపిన టీడీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రన్న కానుక ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సిబిఐ విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిపై సాధ్యమైనంత త్వరగా సిబిఐ దర్యాప్తు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం జగన్ తమ ఎంపీలను ఆదేశించారు. వీలైతే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునేలా వైసీపీ ఎంపీలు లాబీయింగ్కు సిద్ధమవుతున్నారు. ఈ రెండు కేసుల్లో కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు లోకేష్ ఇద్దరికీ చిక్కులు తప్పవు. అయితే సిఐడి విచారణతో సరిపోయే ఈ కేసుల్లో సిబిఐ విచారణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. చంద్రన్న కానుక ఫైబర్ గ్రేడ్ అవినీతిపై తాము కోరిన విధంగా కేంద్రం సిబిఐ విచారణ చేపట్టకపోతే తదుపరి వ్యూహాన్ని కూడా జగన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా టీడీపీతో పాటు బీజేపీని కూడా ఇరికించేలా ఈ వ్యూహం ఉండబోతోందని చెబుతున్నారు. టీడీపీ హయాంలో విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రం అన్న కారణంతో బీజేపీ పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను ఏపీకి కేటాయించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గతంలోనే బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక కూడా జోడించి సిబిఐ విచారణ కోరేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి బీజేపీ సిబిఐ విచారణకు సిద్ధపడుతుందా లేక లైట్ తీసుకుని వైసీపీకి మరో అస్త్రం ఇస్తుందా చూడాల్సి ఉంది. బీజేపీ వీటిపై సిబిఐ విచారణ చేయించకపోతే టీడీపీతో కుమ్మక్కైందన్న ఆరోపణలు చేసేందుకు వైసీపీకి అవకాశం లభిస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు తనను ఏ సిబిఐ కేసులైతే అడ్డుపెట్టుకుని ఇంతకాలం తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారో ఇప్పుడు అవే అస్త్రాలను వాళ్లపై ప్రయోగించేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారించి నివేదిక సిద్ధం చేయాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సీఎం, ఐదుగురు మంత్రులు రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే సిబిఐ విచారణ చేపట్టాలని లేఖ సైతం రాయబోతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ప్రజాధనం వృధా కావడంతో పాటు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ప్రాజెక్టు కాంట్రాక్టులు లాంటి అంశాలలో జరిగిన అవినీతిపై సబ్ కమిటీ ఇప్పటికే నివేదికను సీఎంకు సమర్పించింది. ఇందులో అంశాలపై త్వరలోనే జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జగన్ కోరబోతున్నారు. సిబిఐకి అప్పగించే కేసుల్లో ప్రధానంగా రాజధానిలో కేంద్రం చేసిన సాయం, ఖర్చు చేయడంలో అవినీతి, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, కరెంటు కొనుగోళ్లలో అవినీతి వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. కరెంటు కొనుగోళ్ల విషయంలో కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్ల కన్నా అధిక రేట్లకు కొనుగోలు చేయడం, సోలార్, విండ్ కంపెనీల మధ్య భారీ అవకతవకలు జరిగాయని జగన్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఏసీబీ, సిఐడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సంస్థల విచారణలో వచ్చిన నివేదిక ఆధారంగానే త్వరలోనే సిబిఐకి అప్పగించబోతోంది. వీటిలో విద్యుత్ కొనుగోళ్లు, ఫైబర్ గ్రేడ్ ప్రాజెక్టులలో ప్రభుత్వ ఖజానాకు 4,000 కోట్లు దుర్వినియోగం అవ్వడంతో పాటు నష్టం జరిగిందని ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాజకీయంగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలయ్యేవి కావడంతో సిబిఐకి అప్పగించాలని సీఎం కోరుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అకస్మాత్తుగా సిబిఐ విచారణకు జగన్ సర్కార్ సిద్ధమవడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పాటైన నాటి నుంచి గత ప్రభుత్వ పరిధిలో జరిగిన అన్ని అంశాలలో అవినీతి అనే అంశాలను పదే పదే ప్రస్తావిస్తూ ఉండడం, వాటిని జగన్ సర్కార్ నిరూపించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వంపై రాజకీయ కక్ష అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సరైన ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలకు టీడీపీ సవాల్ విసురుతూ ఉండడంతో పాటు బీజేపీ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండడంతో ఇరుపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఆయా అంశాల్లో కేంద్రం సిబిఐ విచారణకు సిద్ధం కాకపోతే టీడీపీ బీజేపీ కుమ్మక్కయ్యాయన్న అజెండాను తెరపైకి తెచ్చేందుకు సైతం వైసీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.